హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ న్యాచురల్ వాక్స్. నేను మీ ఉషా. ఈరోజు మా ఛానల్లో ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. వీడియో ఏమిటి అంటే, ఈరోజు నా బర్త్డే అనమాట. August 15th నా బర్త్డే అండి. అయితే ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి మా వారు ఏదో ఒకటి గోల్డ్ ఐటెం గిఫ్ట్గా తీసుకుంటూ ఉంటారండి. అయితే ఇయర్ నా కోసం బ్రాస్లెట్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఐటెం వచ్చేసి మేము ఖజానాలో అయితే తీసుకున్నాం అనమాట. దీని వెయిట్ వచ్చేసి 15 grams అయితే పడిందండి. అండ్ ప్రైస్ వచ్చి 86,000 అయితే పడిందనమాట. నా బర్త్డే ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో అయితే వస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో అంటే మేము ముందుగానే అంటే ఆషాఢ మాసంలో కొంచెం మనకి ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడే ఐటెం అనేది తీసుకుంటూ ఉంటాము. అయితే నేను తీసుకున్న రోజు కూడా గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. 100 rupees అయితే తగ్గిందండి ఒక గ్రామ్కి వచ్చి. ఆ రోజు అయితే బుక్ చేసుకున్నాము. అప్పుడు మాకు వచ్చి ఇది 15 grams వచ్చి మాకు 86,000 అయితే పడింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ వచ్చి స్టోన్స్కి సపరేట్గా 1700 అయితే వేశారనమాట. మేకింగ్ ఛార్జెస్, వెయిట్, గోల్డ్ ప్రైస్ అంతా కలిపి 86,000 అయితే పడింది. అయితే షాప్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకోమన్నారు. ఏం తీసుకోవాలో నాకైతే అర్థం కాలేదు. ఆల్రెడీ నా దగ్గర బ్రాస్లెట్ ఉంది కానీ అది ఓన్లీ గోల్డ్ అనమాట. అంటే ప్లెయిన్ గోల్డ్ ఉంటుంది కదండి, ఆ డైలీ వేర్ది, అది డైలీ వేర్ బ్రాస్లెట్లనే కానీ మనకి ఫంక్షన్స్కి వాటికి పెట్టుకోవడానికి అయితే పెద్దగా బాగుండదు అది. సో ఇదైతే నాకు ఫంక్షన్స్కి పార్టీస్కి వాటికి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇదైతే నా దగ్గర లేదనమాట. అందుకని ఇదైతే తీసుకున్నాను. నాకు ఈ ఐటెం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ చూసారు కదా, మనకి సైడ్ అయితే ఇలా లాక్ లాగా ఇచ్చారనమాట. ఈ లాక్ ఓపెన్ చేసి మనం మామూలుగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ లాక్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇది వచ్చి మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే బాగుంటుందండి. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కానీ లేదంటే పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనం పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళేటప్పుడు ఇది చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక్కడ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి బ్రాస్లెట్స్లోని. అయితే నాకు ఈ పీకాక్ డిజైన్ అయితే బాగా నచ్చిందండి. అండ్ స్టోన్స్ కూడా చూసారు కదా, మనకి ఇక్కడ 3 కలర్స్లో అయితే వచ్చాయన్నమాట. వైట్, రెడ్ అలాగే గ్రీన్, 3 కలర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ ఐ దగ్గర కూడా మనకి వేరే కలర్ అయితే ఏదో స్టోన్ ఇచ్చారండి, బ్లూ స్టోన్ లాగా. సో నాకు ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది. అండ్ సింపుల్గా కూడా ఉంది, మరీ హెవీగా అయితే లేదండి. అయితే నేను శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుని, అప్పుడు నేను బర్త్డే రోజున పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట. అయితే నేను శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి దగ్గర కలిసిన దగ్గర పెట్టి పూజ చేసుకున్నానండి. ఈరోజు నా బర్త్డే కాబట్టి నేను దీన్ని ఇప్పుడైతే పెట్టుకోవాలనుకుంటున్నాను. అయితే ఆ రోజు నేను ఈ ఐటెంతో పాటు వెండి పువ్వులు కూడా తీసుకోవాలనుకున్నానండి. 108 flowers ఉంటాయి కదా, అమ్మవారి దగ్గర మనం పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాం, వాటి కోసం కూడా నేను తిరిగాను అనమాట. అయితే నాకు ఆ ఫ్లవర్స్ అయితే దొరకలేదు ఆ రోజు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ అయితే దొరికాయనమాట. అయితే ఆ వెండి ఫ్లవర్స్ ఏవైతే తీసుకున్నానో ఆ వీడియో అనేది, అంటే వాటి ప్రైస్ ఎంత పడింది నాకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. బ్రాస్లెట్ అయితే నాకు సూపర్గా నచ్చింది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ వీడియోలో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఎవరైతే గోల్డ్ ఐటమ్స్ ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటారో, అంటే వాళ్ళకి డిజైన్స్ లాంటివి కావాలన్నప్పుడు ఈ డిజైన్ అనేది ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.